हाई व्यूअर्स वेलकम टू जीएनएन फिल्म दाबा जूनियर एनटीआर कोरटाल शिव क्रेजी कांबिनेशन लो सिनेमा राबोतुन्न संगति तेलिसिंदे त्रिविक्रम श्रीनिवास तो काकुंडा कोरटाल तो तारक कमिट अयिन दग्गर नुंची ई सिनेमा एला उंडबोतुंदनेदि फ्यान्स लो आसक्तिनी रेकेत्तिच्चिंदि इदि ओक पॉलिटिकल बैकड्राप लो उंडे कथ अनि इंदुलो एनटीआर कॉलेज स्टूडेंट गा कनिपिंचबोतुन्नाडनि अंटुन्नारु कियारा अद्वानिनी हीरोइन गा तीसुकोवालनि मूवी टीम भाविस्तोंदि అంతేకాదు ఈసారి హెవీ స్టార్ క్యాస్టింగ్ని ఈ సినిమా కోసం సెట్ చేస్తున్నాడట కొరటాల. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్రిబులర్ సినిమా షూటింగ్ని పూర్తి చేసుకొని కొరటాల ఎన్ టీమ్తో జాయిన్ అవుతాడు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్గా ఎవరిని తీసుకోబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫస్ట్లో తమిళం నుంచి ఒక యంగ్ హీరోని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో హీరో అంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని భావిస్తున్నారట. అందుకే విలన్గా వివేక్ ఒబేరాయ్ని పెట్టాలని కొరటాల భావిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. వివేక్ ఒబేరాయ్ గతంలో రామ్ చరణ్తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో చేశాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇందులో వివేక్ ఒబేరాయ్కి విలన్ పాత్రకి మంచి పేరే వచ్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్కి వివేక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని అంటున్నారు. అంతేకాదు పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కాబట్టి ఖచ్చితంగా వివేక్ ఉంటే ప్లస్ అవుతుందని చెప్తున్నారు. విలన్ రాజకీయ నేతగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే పలువురు యంగ్ హీరోల పేర్లను పరిశీలించిన కొరటాల శివ ఫైనల్గా వివేక్ ఒబేరాయ్ని తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే ప్రకటించబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో కొరటాల శివ కాస్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలోని కీలక పాత్రలకు బొమ్మన్ ఇరానీ, సంపత్ రాజ్ ఫైనల్ చేశారని చెప్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందన్ మ్యూజిక్ అందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ ఫిల్మ్ దాబా. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.